రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. ఖాళీ బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేల్కుంటారని, కూటమి సర్కార్ మేల్కుంటుందని ఈరోజు ఖాళీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7,80,000 ఉద్యోగాలు, కానీ ఉద్యోగస్తులు మాత్రం 4,20,000 మాత్రమే ఉన్నారు. అంటే 3,30,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది, సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది, దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం 3 లక్షల మందికి మాత్రమే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం. మరి మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముస్తున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రైతులు లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాము అని రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే, మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశారు. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు, ఇది వినిపించడం లేదు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా. ఈ రోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. గజవాడ మునిగిపోతే రెయిన్ నీరు, కనీసం నీళ్లైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు కనీసం నీళ్లైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం, 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒకరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క పుట్టిన బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో, గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు, ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నారు చంద్రబాబు గారు. మరి ఏది అని అడుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇది చాలా హెవీ బడ్జెట్, కోటి మంది మహిళలకు ఇచ్చినా ఇది 1,500 కోట్లు ప్రతి నెలకు ఖర్చు చేసి. మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం, కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎంతెంత కేటాయించారు, ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు. మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు? ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు, ఏమైంది? కనీసం ఇప్పటికి 1 సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా? మరి మీరు 100 రోజులు దాటింది, 1 సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీరు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా? ఉచిత బస్ అన్నారు మహిళలకి. పక్క రాష్ట్రాలలో 1 వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు
మరి ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ముంచారు. రైతులకు వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది. పూర్తి మద్యపాన నిషేధం అని వాగ్దానాలు చేసి ఆఖరికి మద్యం మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం. అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు. మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మీది నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ 6 లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు. మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది, చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట, వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట, ఆయన సెక్రటేరియట్కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట, కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట, గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట, ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11,00,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ ని హెచ్చరిస్తుంది.